నమస్కారం అండి, పద్మ వంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వినాయక చవితి పండుగ సందర్భంగా ఉండ్రాళ్ళు పెసరపప్పు పాయసం ఎలా చేయాలో తెలుసుకుందాం. మరి దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. బియ్యపిండి 1/2 కిలో, కొబ్బరి అరచిప్ప, పెసరపప్పు 150 గ్రాములు, బెల్లం 1/2 కిలో, నెయ్యి 4 స్పూన్లు, యాలకులు 5. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో పెసరపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. తరువాత ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు బియ్యం పిండికి 1/2 కప్పు నీళ్లు వేసుకొని మరిగించుకోవాలి. ఇందులో రుచికి చిటికెడు ఉప్పు, పిండి గిన్నె కంటుకోకుండా ఉండడానికి 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత ఇందులో బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న 1 కప్పు పెసరపప్పుకి 3 కప్పుల నీళ్లు వేసుకొని పెసరపప్పుని ఉడికించుకోవాలి. ఈలోపు మనం ముందుగా తయారు చేసిన బియ్యం పిండిని ఈ విధంగా చిన్న చిన్న ఉండ్రాళ్ళగా చేసుకోవాలి. మొత్తం పిండిని మనం ఇలా చిన్న చిన్న ఉండ్రాళ్ళగా చేసి పెట్టుకోవాలి. 1 గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నీళ్లు వేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళని మూత పెట్టి ఉడికించుకోవాలి. తరువాత బియ్యం పిండిని నీళ్ళల్లో ఈ విధంగా పాలులాగా కలుపుకోవాలి. పెసరపప్పు ఉడికిన తర్వాత అందులో బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బియ్యం పిండి నీళ్ళను వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత ఉండ్రాళ్ళనేవి చాలా చక్కగా ఉడికిపోతాయి. కొద్దిసేపటి తర్వాత బెల్లం అనేది మొత్తం కరిగిపోతుంది. తరువాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉండ్రాళ్ళను ఈ పెసరపప్పు బెల్లం పాకంలో వేసుకోవాలి. ఇందులో మనం యాలకులు ముక్కలుగా చేసి పెట్టుకున్న కొబ్బరి వేసుకొని ఒకసారి కలిపి ఈ ఉండ్రాళ్ళను ఈ పాకంలో ఉడికించుకోవాలి. రుచికి చిటికెడు ఉప్పు, 2 స్పూన్ల నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మన ఉండ్రాళ్ళు పెసరపప్పు పాయసం తయారైపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ పద్మ వంటలకి సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ చేసి మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. పద్మ వంటలు ఛానల్ తరపున మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరిన్ని వంటలతో మళ్ళీ కలుద్దాం.